హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ అన్న వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. పల్లవి ప్రశాంత్ అభిమానులు మరి రోడ్ నంబర్ 5 జూబ్లీస్ దగ్గర చేసిన గొడవల వల్లే ఆయన చెంచల్ కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. సో బెయిల్ మీద అయితే బయటకు వచ్చే టైంలో పల్లవి ప్రశాంత్ అభిమానులు మళ్ళీ అక్కడ చెంచల్ కూడా జైలు దగ్గర కూడా గొడవ చేశారు. మరి ఇప్పుడు వీళ్ళ మీద ఏమైనా కేసులు నమోదు చేస్తారా, లేకుంటే పల్లవి ప్రశాంత్ బెయిల్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా, మీరేం చెప్తారు? యా, పల్లవి ప్రశాంత్ గత కొంతకాలంగా వార్తల్లో ఉన్నాడు. అతన్ని యాక్చువల్గా మొన్న 17వ తేదీ అక్కడ గొడవ జరిగితే దాని మీద కేసులు పెట్టారు. ఆ కేసులు 9 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి అందులో. ఓకే. సో పోలీసుల ఐడియా ఏముంటే పల్లవి ప్రశాంత్ని ఇమ్మీడియట్గా బయటికి రానికుండా కొద్ది రోజులు జైల్లో పెట్టాలి, అట్లాగే ఆ రోజు విధ్వంసంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు ర్యాలీల పేరుతో ఫెస్టివల్స్ పేరుతో ఇలా పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేస్తే మేము ఊరుకోము అనేది ఒక సిగ్నల్ ఇవ్వాలనేది తెలుస్తున్నట్టు ఇవ్వాలనేది వాళ్ళ గోల్ అన్నమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కొత్తగా సిపిఈగా వచ్చిన శ్రీనివాసరెడ్డికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్లో కానీ హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ క్రైమ్స్ వీటికి యాంటీగా గట్టిగా పనిచేయమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. అందుకని ఆయన రాగానే ఛార్జ్ తీసుకోగానే ఆయన ఫస్ట్ చెప్పింది కూడా డ్రగ్స్ని నేను సహించను, సినిమాలు కూడా తీసుకుంటున్నారు వాళ్ళ తీసుకుంటున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళందరితో కూడా నేను మాట్లాడతాను, సినిమాలు కూడా కోఆపరేట్ చేయాలి, డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఖచ్చితంగా చేస్తానని ఆయన అనౌన్స్ చేశాడు. సో ఆ కాంటెక్స్ట్లో కొద్దిగా ఇట్లాంటి సెలబ్రిటీస్ చేసే క్రైము లేదా ఆ పేరుతో అభిమానులు చేసే క్రైమ్స్ని కూడా మేము సహించమన్న సిగ్నల్ ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే ఆ రోజు జరిగిన సంఘటనలో ప్రధానంగా పల్లవి ప్రశాంత్ తప్పుంది అనేది పోలీసుల వాదన. ఎందుకంటే ఒక డీసీపీ ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేసి నువ్వు మెయిన్ గేట్ ద్వారా రావద్దు, బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపో అని చెప్తే పల్లవి ప్రశాంత్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు మహావీర్ ద్వారా 2 టాప్లెస్ ఇవి తెప్పించుకున్నాడు కార్లు రెంట్కి. సో ర్యాలీ చేయాలనేది వాళ్ళ ప్రోగ్రామ్. ఎందుకంటే తనను గెలిపించిన స్పై టీమ్ని ఆల్రెడీ పిలిపించారు వాళ్ళు, ఆ టీం అంతా ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చుకున్నారు. సో అది పెద్ద ఎత్తున హంగామా చేయాలనుకున్నారు. సో ఇతను వాళ్ళ మాట వినకుండా మెయిన్ గేట్లో వచ్చాడు. మెయిన్ గేట్లో వచ్చి వెహికల్స్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ర్యాలీ ఇక్కడ చేయొద్దు, ఆల్రెడీ ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి జనంలో ఇరుక్కొని ఆ అమ్మాయి గట్టిగా కేకలు పెట్టింది. సో పోలీసులు వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది, ఇంత క్రౌడ్ ఉంటే, కాబట్టి నువ్వు ర్యాలీ చేయొద్దు వెళ్ళిపో అని అతన్ని పంపించేశాడు. పంపించేసాక మళ్ళీ వచ్చాడు అతను వెహికల్స్ తీసుకొని, అభిమానులు అడుగుతున్నారని. సో ఇది దూరంగా ఎక్కడన్నా పోయి చేసుకో అని చెప్పారు. వీళ్ళు ఎక్కడన్నా పోయి ఇబ్బంది లేని చోట చేసుకోవచ్చు సపరేట్గా. ఇక్కడ అది ఆల్రెడీ అక్కడ ఆ ఏరియా అంతా మనకు తెలుసు, రోడ్ నెంబర్ 5 అన్నపూర్ణ 7 ఏకర్స్ అంటారు, దాంట్లో మొత్తం ఇరుగ్గా ఉంటుంది ఏరియా అంతా, లోపలికి వెళ్ళే దారంతా ఇరుగ్గా ఉంటుంది. సో దాంట్లో వీళ్ళు చేయడం మొదలుపెట్టేసరికి ఎప్పుడైతే వీళ్ళు గట్టిగా వ్యతిరేకించారో అభిమానుల్లో కోపం వచ్చింది పోలీసుల మీద. దాంతో వాళ్ళు ఏం చేశారు, ఒకటి ఆ అమర్దీప్ వెహికల్ని కొట్టడం, తర్వాత అశ్విని అమ్మాయి, గీతురాయలు వీళ్ళ ముగ్గురివి కూడా దారుణంగా కొట్టారు. సో దాంతో గందరగోళం నెలకొంది. దాని కాకుండా మళ్ళీ ఆర్టీసీ బస్సులో 6 పంజగుట్ట ఏసీపీ వెహికలు, తర్వాత పోలీసు వ్యాను ఇవన్నీ చేశారు. ఒక కెమెరామెన్ కూడా, ఒక యూట్యూబ్ ఛానల్ కెమెరామెన్ కూడా కాలు ఎరిగిందని చెప్తున్నారు. దీంతో దీనికి అంతటికి కారణం ఇతనే అని చెప్పి ఇతను గట్టిగా కేసులు పెట్టారు. ఈవెన్ సజ్జనారు ఆర్టీసీ ఎండీ కూడా నేను సహించిన ఇలాంటిది పబ్లిక్ ఆర్టీసీ బస్సులు ఏం చేశాయి, అసలు ఆర్టీసీ బస్సుల్ని ఇలా చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఆయన కూడా గట్టిగా వాళ్ళ అధికారులను పంపించి కేసు పెట్టించాడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. అట్లాగే పోలీసులు కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ ఎస్ఐ కూడా సుమోటోగా కేసు పెట్టారు. సో దీంతో పోలీసులు కూడా చాలా వేగంగా స్పందించి కొల్లూరు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి ఇతన్ని ఇతని తమ్ముడిని ఇద్దరిని పట్టుకొని వచ్చారు. దాంతో పాపం వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ నాన్న హ్యాపీగా మనోడు గెలిచాడు విన్నర్ అయ్యాడు అనుకుంటే ఇలా జరుగుతుందని వాళ్ళు కూడా ఊహించలేదు. ఇంకొక సెక్షన్ మీడియా కూడా ఇతనికి యాంటీగా గట్టిగా, ఎందుకంటే ఆ మీడియాతో ఇతను దురుసుగా ప్రవర్తించాడు ఇంటర్వ్యూలు అడిగితే అనేది కూడా ఒక ఇది ఉంది.
సో దీనివల్ల వాళ్ళు కూడా నెగటివిటీని ప్రచారం చేశారు. సో ఏదేమైనా మొత్తానికి అన్ని రకాల కష్టాల్లో చుట్టుముట్టాయి జైలుకి పెట్టారు వాళ్ళిద్దరిని అన్నదమ్ముని. అది కాకుండా ఇంకొక 16 మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అందులో 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళని జూనైల్ జస్టిస్ సిస్టమ్ కింద వాళ్ళని కూడా జూనైల్ కోర్టుకు పెట్టారు. సో ఈ కాంటెక్స్ట్లో మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ బోలే కొంతమంది ఫ్రెండ్స్ కలిసి అడ్వకేట్లను పెట్టి మొత్తానికి బెయిల్ త్వరగానే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే కోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లు ఏంటంటే మీడియాతో మాట్లాడకూడదు పల్లవి ప్రశాంత్, ఎటువంటి ర్యాలీలు కానీ గ్రూప్స్గా ఫామ్ అవ్వడం కానీ చేయకూడదు. తర్వాత ఎవ్రీ మంత్ 16th జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో వచ్చి సంతకం పెట్టేసి కనిపించేసి వెళ్ళాలి ఇది చెప్పింది. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే ఆ అబ్బాయికి నిన్న రిలీజ్ అయ్యే టైంకి మళ్ళీ వీళ్ళు ఏం మార్పు రాలే వీళ్ళలో. ఎంతమందిని అరెస్టులు చేసినా వీళ్ళలో ఏం మార్పు రాలి. మళ్ళీ వీళ్ళు ఈ స్పై టీమ్ బ్యాచ్ పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి గోలు చేశారు. నిన్న పోలీసులకి అక్కడ కూడా చాలా కష్టమైపోయింది వాళ్ళని కంట్రోల్ చేయడం. ఇతను మాత్రం ఇదంతా చూసి అతను సైలెంట్గా వెళ్ళిపోయాడు. మీడియాతో అవన్నీ మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళ అడ్వకేట్ సలహా మేరకు అతను కారు ఎక్కి వెళ్ళిపోయాడు రోజు పర్సన్. కానీ వీళ్ళు ఇప్పుడు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. అతను కూడా పేరు కూడా మార్చుకున్నాడు దీంట్లో ఇన్స్టాలో. ఇంతకుముందు ఏమో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అని ఉండేది, ఇప్పుడేమో మళ్ళీ వచ్చిన స్పై టీమ్ అని పెట్టుకున్నాడు. స్పై టీమ్ విన్నర్ స్పై టీమ్ అని. సో అంటే అతను స్పై టీమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు కనీసం అతను ఒక పోస్ట్ పెట్టడము ఈ మొత్తం గోల్లో స్పై టీమ్ని ఉద్దేశించి లేదా వాళ్ళందరికీ పర్సనల్గా చెప్పడము చేసి ఉంటే బాగుండేది ఈ జైలుకి రావద్దని. ఇప్పుడేమైంది ఈ కండిషన్ ప్రకారం మళ్ళీ కేసులు పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు పోలీసులు ఏమాలోచిస్తున్నారంటే జడ్జి గారికి ఇదంతా వీడియోస్ ఇవన్నీ చూపించి ఇతని ఇంట్లో ఏం మార్పు రాలేదు కండిషన్ని అతను ఉల్లంఘిస్తున్నాడు అని పెట్టే అవకాశం ఉంది. ఆ రకంగా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. బెయిల్ క్యాన్సిల్ అయితే మాత్రం ఈసారి ఇమీడియట్గా బెయిల్ రాదు, హైకోర్టుకు పోయినా కూడా రాదు. ఎందుకంటే ఇతను పదే పదే ఉల్లంఘిస్తున్నాడు, హ్యాబిచువల్ అఫెండర్గా వీళ్ళు చెప్తారు. సో ఇది ప్రాబ్లం. మరి అభిమానులు నిజంగా అభిమానులు వాలంటరీగా వస్తున్నారా, ఇతనికి అంత సీన్ ఉందా, లేకపోతే ఇతనే ఆర్గనైజ్ చేయిస్తున్నాడా బయట నుంచి అనేది తెలియదు. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి బిగ్ బాస్ దీంట్లో కూడా చివరి వరకు ఉండే హౌస్మేట్స్ ఇలాగో బయట డబ్బులు ఖర్చు పెట్టి బయట టీముల్ని ఆర్గనైజ్ చేసి చేస్తారు, క్యాంపెయిన్ చేస్తారు, అదంతా కూడా ఒక ప్లాన్గా చేస్తారు. ఈవెన్ బిగ్ బాస్ టీం కూడా హెల్ప్ చేస్తుంది వీటికంతా. ఎందుకంటే దీంతో మల్టీక్రోర్ బిజినెస్ ఉంది కాబట్టి ఇదంతా ఒక స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ. సో అలాగా ఇతను కూడా చేయడం వల్ల అతను విన్ అయ్యాడు. ఊరికేమి అమాయకులేమి విన్ను గారు, మనం బయట అనుకుంటాం అతను చాలా అమాయకుడు అని, కానీ అతను కూడా స్ట్రాటజీగానే బయటకు వచ్చాడు. రైతు బిడ్డ రైతు బిడ్డ అనే స్లోగన్ కూడా స్ట్రాటజీనే. అది అంటే ఒక అండర్ డాగ్ నేను ఒక ఏదో రైతు బిడ్డ అని చెప్పడం అనేది అది కూడా ఒక స్ట్రాటజీనే. వాళ్ళది కూడా స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇతనికి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మామూలుగా నిన్నంతా కూడా ఇంకొక ప్రకారం ఏమంటే నాగార్జున కూడా ఎన్నో వాళ్ళు బెయిల్ ఇప్పించాడు ఇతనికి అనేది ఒక ఇది ఉంది. ఎందుకంటే సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు నాగార్జున మీద కూడా సీరియస్గా ఉన్నారు. నాగార్జునని A2గా A1గా ఏమో బిగ్ బాస్ టీమ్ని పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేస్తున్నాడు, సిపిఐలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా నారాయణ కోర్టుకు కూడా వెళ్ళాడు ఈ కేసు మీద, దీని మీద, ఈ షో మీద ఆపేయాలి, ఇది పరమ అశ్లీలమైందని ఆయన చెబుతున్నాడు. ఓకే. సో ఈ కాంటెక్స్ట్లో పల్లవి ప్రశాంత్ భవిష్యత్తు ఏంటి, ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది అభిమానుల మీద డిపెండ్ అయింది. ఇప్పటికే నిన్న జరిగిన దానికి కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ అట్లా కేసులు పెడితే మాత్రం, ఎందుకంటే జైలు దగ్గరికి అంతమంది రాకుండా చూసుకోవాలన్న బాధ్యత కూడా పల్లవి ప్రశాంత్ మీద ఉంది. అతను చెప్పినా వినకుండా వచ్చేంత అభిమాన సందోహం అతనికి ఉందా అనేది ఒక డౌట్ జనాలకి. ఎందుకంటే అతను మొన్నటి వరకు ఎవరికి తెలీదు, ఒక బిగ్ బాస్ అనేది ఒక నిజానికి చెప్పాలంటే అది ఒక షో అంతే, రియాలిటీ షో. దానివల్ల అశేష ప్రజానీకం అభిమానులు అయిపోయి ఇదంతా ఏంటంటే డ్రామా. ఇప్పుడు గతంలో కౌశిక్ ఆర్మీలు ఇవన్నీ చూసాం, తర్వాత వేర్ ఇస్ కౌశిక్, నోబడీ నోస్.
ఇవన్నీ ఏంటంటే ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ అప్పటికప్పుడు దాన్ని ఇది చేసుకోవడానికి చేస్తున్నారు. ఈ ప్రశాంత్ కూడా వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉంటే ఇద్దరు బ్రదర్స్ని పెట్టుకొని డబ్బులు ఇచ్చి ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు. సో మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.